మెదక్ పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామన్నారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి. మెదక్ పార్లమెంటు పరిధిలోని సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రోడ్ షోలో మాజీ మంత్రి హరీష్ రావు వెంకటరామరెడ్డి పాల్గొన్నారు. నిరుద్యోగులకు కోచింగ్ సెంటర్లు పెట్టి ఉచిత కోచింగ్ ఇప్పిస్తామన్నారు. తాను కలెక్టర్గా ఉన్నప్పుడు సిద్దిపేట జిల్లాను ఎంతో అభివృద్ది చేశారని వివరించారు. బీఆర్ఎస్ కు ఓటు వేసి తనను ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు వెంకటరామరెడ్డి. కేసీఆర్ ఏం చేసిండు అంటే అవ్వా తాతలకు 2,000 పెన్షన్ ఇచ్చిండు, ఆడపిల్ల పెళ్లికి 1,00,000 ఇచ్చిండు. మరి బీజేపీ కూడా ఏం చేసించలే, ఏమన్నా ఉన్నదా? పరేశాన్ చేసింది బీజేపీ, అదానీ అంబానీలను ప్రపంచ కుబేరులు చేసింది, రైతులను పేదలను రోడ్డు మీదకి తెచ్చింది బీజేపీ. అందుకే ఇవేం చెప్పుకోవడం చేతగాక ఏమంటారు, హిందూ ముస్లిం అంటారు, అక్షింతలు అంటారు, చిత్రపటం అంటారు, క్యాలెండర్ చూసి ఓటేయమంటారు. కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు కలిసి బీడీలు చేసి అక్క చెల్లెలను ఆగం పట్టించింది. కాంగ్రెస్ వాడు అక్కడ పుర్రె గుర్తు పెట్టింది, బీడీ కట్ట మీద పుర్రె గుర్తు పెట్టి ఆగం పట్టించిన వాడు కాంగ్రెస్ వాడు. ఈ బీజేపీ వాడు పదేళ్ళ కలిసి వీడేం చేసిండు, ఆ బీడీ కట్టల మీద 28% జీఎస్టీ పన్ను వేసిండు. దుబ్బాక నియోజకవర్గంలో ప్రతి పోటీ పరీక్షకు బ్యాంక్ రిక్రూట్మెంటే కానివ్వండి, స్టాఫ్ సెలక్షన్ కమిషనే కానివ్వండి, రైల్వేలో ఉద్యోగాలే కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ లో ఉద్యోగాలే కానివ్వండి, సర్వీస్ కమిషన్ తెలంగాణ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలే కానివ్వండి, ఎస్ఐ ఉద్యోగాలే కానివ్వండి, అన్నిటి కూడా నాకు భగవంతుడిచ్చిన విద్యను భగవంతుడిచ్చిన ఆలోచనను ఇవాళ మీరు దొట్టి ప్రజలకు దుబ్బాక నుండి కోచింగ్ సెంటర్ పెట్టి హైదరాబాద్ కు పోకుండా మంచి శిక్షణ ఇచ్చి మన విద్యోటి వాళ్లను దుబ్బాక నియోజకవర్గం యువతకి విద్యార్థులకు అధిక సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు నాలాగా రావాలని నేను శ్రమించి మీ సేవకున్నైతానని చెప్పి మీ ముందు ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు ఈ గడ్డ, ఈ దుబ్బాక గడ్డ, మిర్జోటి గడ్డ నాకు భారతదేశంలోనే మంచి కలెక్టర్ గా ఇచ్చిన పేరు జ్ఞాతలకు ఇవాళ నేను ఎంపీ అయితా ఉన్నాను. మరి ఎంపీ అయి మీ సేవలో ఉన్నప్పుడు నేను మీకు ఈ కార్యక్రమాలు తీసుకొని వెంకట్రామరెడ్డి ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ